దేవునికి ఘనమైన పరిశుద్ధమైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి అంశం గురించి మాట్లాడాలని ప్రభు పేరిట నేను ప్రేరేపించబడి ఉంటున్నాను. ఈరోజు ఎవరిని చూసినా ఆరోగ్యము లేని పరిస్థితులు మనం చూస్తున్నాం కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తారు కదా. ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా వ్యర్థమే అనిపిస్తుంది, ఆరోగ్యం ఉంటే చాలు అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు నేను ప్రభు పేరిట ప్రేరేపించబడి ఉంటున్నాను. ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్తాడు కదా యేసయ్య. పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు అని చెప్తారు కదా. మనం మార్కు సువార్త 2:17 చూసిన, లూకా సువార్త 5:31 మనం చదివినప్పటికీ కూడా, ఇంకా మత్తయి 9:12 కూడా రోగులకే కానీ ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అనేటటువంటి విషయాలు ఇక్కడ రాయబడినట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఈ ఆరోగ్యం అనేటటువంటి దాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 38:3-7 చదివినట్లయితే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను అంటాడు. మానవుడు దేవుని కోపాన్ని రేపుతుంటే, దేవుడు కోపం వచ్చి కొడుతుంటే అనారోగ్యాలు పాలవుతున్నామని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఆయన మాట మనం వింటే మనం చెప్పే ప్రతి మాట కూడా ఆయన వింటాడు. ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే 2 అడుగులు మన వైపు వేసుకొని ఆయన వస్తాడు. ఇక్కడ దేవుని యొక్క కోపం వలన ఆరోగ్యము నా శరీరాన్ని విడిచింది అని దావీదు చెప్తూ ఉంటాడు. ఇంకా నా పాపమును బట్టి నేను మరి అస్వస్థతకు గురయ్యాను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే నా శరీరంలో ఆరోగ్యమే లేదు అని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే శాపము. మనకు తెలుసు ద్వితీయోపదేశకాండ 28:1 మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్తూ చాలా చక్కగా దీవెనలు ఎలాగొస్తాయి, ఇంట్లో దీవెన బయటకు వెళ్తే, దీవెన కూర్చుంటే, దీవెన లోపలికి వస్తే, దీవెన పొలంలోకి వెళ్తే, దీవెన పిండి పిసికి తొట్టే, దీవెన ఇలాగా ఎన్నో దీవెనలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. అంతేకాదు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 15 చూస్తే అక్కడ శాపాలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా మాట నీవు మా ఆ యొక్క ఆజ్ఞలు కట్టడలు మరి విని కూడా అనుసరించి నడుచుకోకపోయినట్లయితే శాపాలు వస్తాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆ శాపాల్లో మరి 22 చూస్తే కనుక, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుకు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈరోజు రోగాలు పోగొట్టుకోవడానికి తిరగని హాస్పిటల్ లేదు, ఖర్చు పెట్టని డబ్బు లేదు కదండి. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే 27 కూడా, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందువు, వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. ఎందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఎందుకు అనారోగ్యాలు పాలైపోతున్నాం, ఎందుకు బలహీనతలు మనల్ని ఆవరిస్తున్నాయి అనే మాటను మనం గమనించినట్లయితే
దేవుని మాట వినకపోవడం వల్ల, ఆయన కోపం వల్ల మనము అస్వస్థతకు గురవుతున్నాము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వైపు తిరిగితే, ఆయన మాట వింటే ఆరోగ్యము ఆశీర్వాదం కలుగుతాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథం 3:7-8 చదివితే, నేను జ్ఞానిని కదా అన్ని వనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము అనే మాటను మనం గమనించవలసినటువంటి వారు మైండ్. ఈరోజు మనిషి ఎంత జ్ఞానం సంపాదించేశాడంటే, దేవునితో సమానమైపోయాను అనుకున్నంత జ్ఞానం సంపాదించేస్తున్నాడండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్తాడే కదా, నాకంటే కొంచెమే తక్కువ అనిగా చేశాను మనిషిని అంటాడు. కొంచెం తక్కువ అని దేవునికి ఎంత జ్ఞానం అయితే ఉంది, ఎందుకంటే దేవుని నోటి ఊపిరి ఆదాములో విడిచిపెట్టాడు కదా, ఊదాడు కదా. కాబట్టి ఆదాముకి మొట్టమొదటి ఆపరేషన్ చేసింది దేవుడే. ఈ యొక్క ఆదాము మొదలుకొని ఈరోజు వరకు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. అయినప్పటికీ కూడా మరి ఆ మనిషి ప్రాణం ఎలా ఉంటుందో ఎలా పోతుందో ఎవరు కనిపెట్టలేకపోయారు. అది ఎవరి వల్ల కూడా కాదండి, అది దేవునికి మాత్రమే సాధ్యం, మనుషులు ఎవరికి కూడా సాధ్యమైనటువంటిది కాదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 4:22 చూస్తే, దేవుడు దొరికిన వారికి ఆ యొక్క జీవం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. వారి సర్వ శరీరమునకు ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు అని తెలియచేయబడుతుంది. అంటే ఆరోగ్యము ఎవరి దగ్గర ఉందన్నమాట అండి, మలాకీలో చెప్తాడు 4:2, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగ చేయును. ఎవరైతే ఆయన రెక్కల క్రిందకి, ఆయన హస్తాల మాటకి ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో వారికి ఆరోగ్యం. చాలామంది అనారోగ్యాలకు గురయ్యి మరి చనిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. చాలామంది అనారోగ్యాలకు గురై కూడా బాగుపడిన వాళ్ళని చూస్తాం. ఆ లాస్ట్ మూమెంట్లో కూడా ప్రభువుని తలుచుకొని, ప్రభు గురించి ఎవరో చెప్తారు సువార్త, అవసరాన్ని బట్టి తలుచుకుంటారు, బాగుపడినటువంటి వారిగా మనం చాలామందిని చూస్తూ ఉంటున్నాం. డాక్టర్లు చచ్చిపోతాడని చెప్పినటువంటి వారు కూడా బ్రతికినటువంటి వారు ఉన్నారండి. ఒకసారి ఏమైందంటే, నాకు చేతి మీద ఒక గడ్డ వచ్చిందండి. ఈ గడ్డ మరి హాస్పిటల్లో చూపించుకున్నాను. దాదాపుగా 3 నెలలు తిరిగాను, ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి. వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ రాసిన తర్వాత కూడా 3 నెలలు తిప్పారు. మంగళవారం వెళ్తే శుక్రవారం అని, శుక్రవారం వెళ్తే మంగళవారం అని 3 నెలలు అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను కదా, ఇంత సమయం నేను వేస్ట్ చేస్తున్నాను, అదేదో దేవుని దగ్గర మొర పెడితే దేవుడే ఈ సమస్యకు పరిష్కారం చేయగలడు కదా అని చెప్పి 3 రోజులు అసలు మంచినీళ్ళు కూడా తాకకుండా, గడప దాటి బయటికి వెళ్ళకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. 2 రోజులు ఈ గడ్డ కొరకే నేను ప్రార్థన చేస్తాను, కానీ 3వ రోజు నేను ప్రార్థన చేయలేదు గడ్డ కొరకు. ఎందుకంటే మా చెల్లి కుటుంబంలో సమస్యను బట్టి తెలిసి వాళ్ళ సమస్య గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయితే ఆ 3వ రోజు నేను ఈ గడ్డ గురించి అస్సలు ప్రార్థన చేయలేదు. దేవుని సేవకులను పిలుచుకొని 3వ రోజు సాయంత్రం వాక్యం చెప్పించుకొని మరి ప్రార్థన చేయించుకొని ఉపవాసం ముగించడానికి ఆయనకి కాస్త భోజనం అయి సిద్ధపరిచి పెట్టి కానికిచ్చి పంపించి, ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకొని కొంచెం పాలు తాగుదామని చెప్పేసి అనుకున్న టైంలో నాకు సడన్గా గుర్తొచ్చింది, నేను ఈ 3 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నా, మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉన్నాను, దేనికోసం ఉన్నానని చెప్పేసి అనుకొని ఆ గడ్డ చూస్తే గడ్డ లేదండి. హల్లెలూయా. ఎవరి జీవితాల్లో కాదండి, మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేసే దేవుడండి. ఇక నాకు దేవుని దగ్గర ఒక గొప్ప నిరీక్షణ దొరికిపోయింది.
ఆ తర్వాత చాలా కాలానికి నాకు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నేను వాక్యం చెప్తూ బైబిల్ ఇలా పట్టుకుంటే ఇక్కడ ఎముక ఎంత ఎత్తు వచ్చిందండి. అయ్యో ఏంటిది ఇలా పెరిగిపోతుంది ఎముక అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఎముక పెరుగుతుందమ్మా, దీన్ని ఆపరేషన్ చెయ్యాలి అని అన్నారు. ఇంకో మాట ఏం చెప్పారంటే ఆపరేషన్ చేసినా సరే అది పెరుగుతుంది అన్న. ఇదేంటి ఆపరేషన్ చేసినా పెరిగితే ఇంకా ఆపరేషన్ ఎందుకు అని చెప్పేసి నాకు ఉంది కదా మంత్రం, మరలా 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టి ఉంటున్నాను. ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఈరోజుకి ఆపరేషన్ లేకుండానే ఆ ఎముక ఏమైందో తెలియదండి. ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడండి మనకున్నది. తర్వాత మరి అద్భుతం ఏంటంటే నాకు గొంతులో థైరాయిడ్ వచ్చింది, గొంతు వాపు వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు విజయవాడలో ఆ థైరాయిడ్ టెస్టులు లేవు, ఆ థైరాయిడ్కి సంబంధించిన ఏవి కూడా తెలీదు. హైదరాబాద్ పంపించాను నన్ను రైల్వే హాస్పిటల్ నుంచి, వెళ్ళేదాన్ని టెస్ట్ చేయించుకునేదాన్ని. అయితే చివరికి ఏం తేల్చారంటే ఇది ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పేసి తేల్చారు. సరే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు కదా అమ్మా ఇప్పుడు సమ్మర్ కదా ఎమర్జెన్సీ మాత్రమే చేస్తారు, కాస్త వర్షాలు పడిన తర్వాత సమ్మర్ తగ్గిపోయిన తర్వాత వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని రాసేసారు నా బుక్లో. ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య ఏంటంటే అనేక మంది మధ్యలో నిలబడి నేను ప్రభువుని గురించి ప్రకటిస్తాను, నేను నుంచొని మాట్లాడుతున్నప్పుడు నేను కూర్చున్న వాళ్ళందరినీ పర్టికులర్గా చూడలేను కానీ కూర్చున్న వారందరూ పర్టికులర్గా నన్ను చూస్తారు. కాబట్టి ఇంత పెద్ద ఆపరేషన్ నేను చేయించుకొని ప్రభువుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వినేవాళ్ళ మనసులు ఎలా ఉంటాయో నాకు తెలీదు. నేను ప్రార్థన చేస్తున్నా, మరలా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ఆపరేషన్ పడితే నేను నీ గురించి ప్రకటించను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ రాజ్యానికి వస్తాను. నేను నీ గురించి ప్రకటించాలంటే నాకు ఆపరేషన్ పడడానికి వీల్లేదు ప్రభువా, నేను అనేక మందికి సాక్షార్థంగా ఉండాలి అంటే నాకు ఆపరేషన్ పడకుండానే నన్ను స్వస్థపరచాలని చెప్పేసి 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే ఆపరేషన్ అని రాసినటువంటి డాక్టర్ గారే చూసి ఏదమ్మా నీకు గొంతు ఆపలేదు ఏమీ లేదు అసలు టెస్ట్ రాసింది ఎవరు అనేసాను. అదేంటి సార్ మీరే కదా, మీ సైన్ చూడండి మీరే కదా రాశారు అని చెప్పేసి అంటే అవును మరి ఏమైంది అని అన్న. నేను మనసులో అనుకున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఎన్నో కోకొల్లలు నా జీవితంలో నేను ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం నా దగ్గర దేవుడు సిద్ధపరిచాడండి. అన్ని రకాల శ్రమల్లో కూడా తీర్చిదిద్దాడు ఆయన. తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితులు కూడా నా జీవితంలో సంభవించినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ప్రభువా నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ బాధ అనేటటువంటి ప్రార్థన నేను చేయలేకపోయాను, కానీ ఆ శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గర అయ్యానండి. దేవుడు తప్ప ఇంకొక దిక్కు లేదు అన్నట్టుగా దేవుడికి దగ్గరయ్యాను. కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు కళ్ళమ్మట నీళ్ళు ఇళ్ళమ్మట వెళ్తాయి కదా, వాళ్ళతో చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధేస్తూ ఉంటుంది, ఎంతమంది చెప్పినా మన సమస్యకు పరిష్కారం ఏమన్నా జరుగుతుందండి, నీవు నా కుమారు పెట్టు నేను నీకు ఉత్తరవిస్తానంట. ఎప్పుడైతే 4 గోడల మధ్య మన హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర కుమ్మరిస్తామో మన కన్నీరు ఆయన పాదాల మీద పడుతుందో మన సమస్యకు పరిష్కారం అక్కడే ఉందండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరికైతే దొరుకుతాడో వారి సర్వ శరీరానికి కూడా దేవుడు ఏమిస్తాడటండి, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది ఏ వ్యాధి అయినా సరే యేసు ప్రభు వారు స్వస్థపరచలేని వ్యాధి ఏమన్నా ఉందా అండి? ఆయన లోకానికి వచ్చి ఆయన సంచారం చేసినప్పుడు ఎన్ని రకాల రోగాలైతే ఉన్నాయో వారందరి జీవితాల్లో కూడా దేవుడు విడుదల చేసి స్వస్థపరిచినటువంటి సన్నివేశాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం.
ఆ రోజే కాదండి, ఈరోజు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు. యుగ యుగాలు సజీవుడే. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదండి, సజీవుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కార్యాలు సజీవంగానే ఉంటాయి. ఇప్పుడు కూడా విశ్వసించినటువంటి వారికి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన బహు బలము కలిగినటువంటిది అని చెప్తాడు కదా. నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? ప్రియ సోదరి సోదరి, నువ్వు ఆయన వైపు తిరిగితే నీ సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది. నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొర్రకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా సామెతల గ్రంథం 12:18 చూస్తే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చాలామంది నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయంటే చాలా భయంకరమైనటువంటి దుర్భాషలు వస్తూ ఉంటాయి కదండి. మాట్లాడితే చాలు, కత్తి పెట్టి పొడిచినట్టే ఉంటాయి కొంతమంది మాటలు. అందుకే జ్ఞాని అయిన సులోమన్ చెప్తాడు, మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తుంది అంటాడు. అదే మాట మృదువుగా మాట్లాడితే దాని అర్థం మరొక విధంగా ఉంటుంది. చాలామంది కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు, అవిధేయంగా మాట్లాడుతూ ఉంటారు, లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చెప్తాడు జ్ఞాని అయిన సులోమన్ ద్వారా, జీవ మరణములు నాలుక వశమేనటండి. పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఆ నాలుక వశమే అని చెప్తూ ఉంటాడు. అదే చెడు మాట్లాడి గిన్నిస్ బుక్కి ఎక్కే కంటే మంచి మాట్లాడి భక్తి జీవితాన్ని కాపాడుకోవడం ఎంత ధన్యత అండి. కత్తిపోట్లాంటి మాటలు పలికేవారు ఉన్నారంట, కానీ ఇక్కడ చెప్తున్నాడు ఆయన జ్ఞానుల యొక్క నాలుక ఆరోగ్యదాయకం. కొంతమంది మాటలు ఎవరికి కూడా నొప్పి కలిగించవు కదండి. కొంతమంది మాట్లాడినా చూసినా ఎదుటి వారికి ఎంతో నొప్పి, ఏదో తెలియని బాధ. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాటను గమనిస్తే 16:24 కూడా చూసినట్లయితే, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి మరి మధురమైనటువంటివని ప్రాణానికి, అంతేకాదు ఎముకలకు ఆరోగ్యమని కూడా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కొంతమంది మాటలు ఎదుటి వారికి ఎంత ఉపశమనాన్ని కలిగిస్తాయో, ఎంత నెమ్మదిని కలిగిస్తాయో, కానీ కొంతమంది మాటలు ఎదుటి వారి ప్రాణాన్ని తోడేసినట్టు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్త సుమం. దేవుడు నోరిచ్చాడు, మాటలు ఇచ్చాడు అంటే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడాలని కాదు. నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అది దేవునికి నచ్చుతుందా లేదా అని ఆలోచించి మాట్లాడితే అది మనకు ఆరోగ్యదాయకమని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా మనం చూసినట్లయితే 17:17 సామెతల గ్రంథం 22 చూస్తే, సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేస్తుందంట. ఆలోచించండి, ఒక ఆయన పాడతాడు, విరుగని మేఘము కురవదు భూమిలో, పగులని నేల ఫలములనియ్యదు. అల యాకోబును విరిచాడు, ఇస్రాయేలుగా మార్చాడు అని. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే సంతోషము గల మనస్సు అంట ఆరోగ్యదాయకం. సంతోషమే సగం బలము అంటారు కదా పెద్దలు. సంతోషంగా ఉండాలి అంటే సంతోషం ఎక్కడుందండి? దేవుల్లోనే ఉంది. సమాధానం ఎక్కడుందండి? దేవుల్లోనే ఉంది. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో కూడా సంతోషం సమాధానం లేకుండా ఉంటున్నారంటే నిజంగా దేవుని కలిగి ఉన్నారా, కలిగి ఉన్నట్టు నటిస్తున్నారా? ఆలోచన చేయండి. ఇక్కడ నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేస్తుంది. చాలామంది చూస్తే ఎండిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి మనస్సు ఎలా ఉందటండి? నలిగిపోతూ ఉంటుంది. ఆ నలిగిపోతున్నటువంటి మనస్సును దేవుడు చెప్తున్నాడు, ఆ విరిగి నలిగిపోతున్నటువంటి మనసు నాకు ఇచ్చే నీకు సంతోషాన్ని ఇస్తానంటాడు. ఆలోచన చేయండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 20:17 కూడా అంటాడు, నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరండి? ఆరోగ్య ప్రదాత యేసు ప్రభువారు.
ఆరోగ్యాన్ని ఇస్తానంటాడు. నీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు. నీకు ఆరోగ్యం కావాలంటే ఆయన పాదాల దగ్గర మొరపెట్టు. నీకు ఆరోగ్యం కావాలంటే ఆయన వైపు తిరుగు. ఆయన చెప్పినట్టు విను ప్రియ సోదరుడా సోదరి. నీకు ఆరోగ్యం లేదా? ఈరోజు నువ్వు ఆరోగ్యం పొందుకోవాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను నీకు ఆరోగ్యం కలగచేస్తాను, నీ గాయాలు మానుపుతానని చెప్తున్నాడు ఆయన. ఇంకా 33వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మరి ఆరోగ్యము స్వస్థత మరలా రప్పిస్తాను, స్వస్థపరచువాడను నేనే అని చెప్తాడు. ఐగుప్తీలు కలిగిన ఏ వ్యాధి నీ మీదకి రానివ్వను, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తూ ఉంటాడు. మాట వినకపోవడం వల్ల ఒక దెబ్బ కొట్టినా ఆయన వైపు తిరిగి కన్నీరు కార్చినట్లయితే ఆ చేయిని ఉద్దేశించిన కీడు చేయడం అనేసి మేలు చేస్తానని చెప్తున్నాడు ఆయన. మరి ముఖ్యంగా చూడండి, కొంతమంది పిల్లలు చాలా తెలివిగా ఉంటారు కదా. కొంతమంది పిల్లలు కొడుతుంటే మిర్రు మిర్రు చూస్తారు మనిషికేసి, పైకి కిందకి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఇంకా పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలండి కొట్టడానికి చెయ్యెత్తేటప్పటికీ వచ్చి కాళ్ళు పట్టేసుకుంటారు, సారీ డాడీ క్షమించు డాడీ అంటే ఇక కొట్టగలరండి ఆ పిల్లల్ని. ఎంత మురుకుడైనా ఎంత కఠినుడైనా కొట్టగలుగుతాడా? మనం చేయాల్సింది కూడా అదే పని. ఆయన పాదాలు పట్టుకొని మరపెట్టినట్లయితే, నేను తప్పు చేశానని భక్తులు ఎలాగైతే ఒప్పుకున్నారో అలాగే మనం కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన కొట్టడం మానేసి మంచు కొండలాగా కరిగిపోతాడంట. ఆయన కోపము క్షణమాత్రమే కానీ ఆయన దయ దీర్ఘకాలం ఉంటుందటండి. కొంచెం కోపానికే మనం తట్టుకోలేం కదా, ఏమైపోతామో తెలియదు. ఆయన కొట్టాడంటే ఎక్కడ కొడతాడు? ఆచి తూచి కొడతాడండి. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడండి. తలనొప్పి అండి, అబ్బో మనుషులు బాగానే ఉంటారు, తల పోటండి, తలనొప్పి అండి, భరించలేకపోతున్నానండి ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థన చేయించుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు. ఎనీ టైం నా ఫోన్ అవైలబుల్ అండి, అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని తెల్లవారిన తర్వాత మీరు ప్రార్థన చేశారు, దేవుడు నాకు ఉపశమనం కలిగించాడని చెప్పినటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఏదొచ్చినా మనం ఆయన వైపు తిరిగితే స్వస్థపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈరోజు ప్రియ సోదరుడా సోదరి, ఆరోగ్యం లేక స్వస్థత లేక అనారోగ్యాలు పాలై బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? ఆలోచన చేయండి. స్వస్థపరిచే యెహోవా మన పక్షంగా ఉంటుండగా, ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకు ఉంటుండగా ఎందుకు మనం బాధపడాలా? హాస్పిటల్ ఇచ్చే ఉపశమనం 100కి 5%, కానీ దేవుడిచ్చే ఉపశమనం 95%. ఈ మాట ఒక అన్యుడైన డాక్టర్ నాతో చెప్పారు. నా యజమానికి అనుకోని విధంగా యాక్సిడెంట్ అయింది, ట్రైన్ యాక్సిడెంట్. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము 2 నెలలు ఉన్నాము. 6 నెలల వరకు బయటకు వెళ్ళలేరని చెప్పారు డాక్టర్లు. కానీ 2 నెలల్లోనే నా ప్రభు మమ్మల్ని స్వస్థపరిచి బయటికి తీసుకొచ్చారు. మేము ఆయా వార్డులకు వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చి మేమున్న వార్డులో పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది పశ్చత్తాపడి వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఇంత మంచి మాటలు మాకు ఎవరో చెప్పలేదండి అని చెప్పేవాడు. ఈరోజు అవసరం కనుక విన్నారు మీరు, ఎంతోమంది చెప్తానంటే మీరు వినలేదు అని చెప్పేసి చెప్పేదాన్ని. అయితే ప్రార్థన చేసుకునే టైంలో ఆయన మరి హాస్పిటల్లో ఇన్ఛార్జ్ వచ్చారు. వచ్చినప్పుడు అయ్యో డాక్టర్ గారు వచ్చారు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అందరూ భయపడ్డారు. కానీ ఆయన చెప్తున్నాడు, చేసుకోండి చేసుకోండి, నేను ఇచ్చే ట్రీట్మెంటు, డాక్టర్లు ఇచ్చే మందులు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా 5% మీకు ఉపశమనం కలుగుతుంది, కానీ 95% దేవుడు మీకు ఉపశమనం కలిగిస్తాడు, చేసుకోండి ప్రార్థన అని చెప్పేసి. లేవలేని పరిస్థితుల్లో నా భర్త కాలు పోయి ట్రైన్ యాక్సిడెంట్ ద్వారా కాలును కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కూడా
ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు అనే మాట నా యజమాని నోట్లోంచి కానీ నా నోట్లోంచి కానీ రాలేదండి. ఇంకా ఆయన వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఆ వార్డులకి తీసుకెళ్లేదాన్ని. ఆ వార్డులో ఆయన యేసుప్రభుని గురించి చెప్పేవాళ్ళు. మేమున్న వార్డులో కూడా ఒక్కోసారి ఆయన లేపి కొంచెం సాక్ష్యం చెప్పండి, దేవుని మాటలు చెప్పండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఎదురు ఒక టవల్ కట్టి దాన్ని పట్టుకోమని వెనక అట్లా నేను చారబడి కూర్చొని ఆయన కూర్చోబెట్టి ఆయన ద్వారా సువార్త ప్రకటించడానికి దేవుడు గొప్ప అవకాశం మాకు. హాస్పిటల్లో 2 నెలలు హ్యాపీగా మా ప్రభు గురించి మేము ప్రకటించామండి. అనేక మంది యేసు ప్రభు వైపు తిరిగారు, పశ్చాత్తాపడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు. మేము డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ మా వెనక అట్లా వచ్చారండి. అందరూ ఏంటి ఏంటి ఏమైంది ఎందుకు ఏడ్చుకుంటున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మా దేవుళ్ళు దేవుణ్ణి మాకు అప్పచెప్పిన దేవుళ్ళు వెళ్ళిపోతున్నారని ఏడ్చారు. అందుకే యేసుప్రభు దేవుడు మరి చెప్తాడు కదా, మీరు దైవ కుమారులని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యేసయ్యని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఓ చిన్న క్రీస్తులాగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. యేసుప్రభు నమ్ముకున్నటువంటి మనము నా అవసరాన్ని బట్టి నమ్ముకోవడమే కాదు కానీ అనేకులను లోకం తట్టు నుంచి దేవుని వైపు తిరిగి నిత్య జీవానికి. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, అనేక మందిని మార్చేస్తున్నారు, యేసుప్రభుతో తిప్పేస్తున్నారు అని అనుకుంటున్నారు. కాదండి, మార్చడం కాదు, మతం కాదు, ఇదొక మార్గము, నిత్య జీవానికి వెళ్ళే మార్గం అని ప్రభు పేరట ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తున్నాడు. ఇక పరలోకం కావాలంటే యేసయ్యని తప్పనిసరిగా నమ్మాలి. ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వేయబడి పరలోకానికి వెళ్ళే బాట అయిపోయాడు. ఆయన దున్ను వారికి నా వీపు అప్పగించాను, వారికి నేను దారిగా ఉన్నాను అంటాడు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే సిలువ మార్గమే నిత్య జీవానికి చేరుస్తుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యేసు లేకుండా, యేసుని కలిగి ఉండకుండా, యేసుని హృదయంలో చేర్చుకోకుండా పరలోకంలో అడుగు పెట్టగలిగే వాళ్ళు ఎవ్వరు లేరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటారు. నీ కులం నీకే ఉంటుంది, నీ దానం నీకే ఉంటుంది, నీ మతం నీకే ఉంటుంది, నీ బంధువులు నీకే ఉంటారు. నీ మనసులో యేసుకి చోటిస్తే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావని ప్రభు పేరట మనవి చేస్తున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈరోజు ఎంతోమంది రకరకాల వ్యాధులతో రోగాలతో బాధపడుతూ మంచాల్లో హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభా. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆరోగ్యం నీ రెక్కల కింద ఉందని మనవి చేస్తుంటున్నా ప్రభా. అయా నీ స్వస్థపరచు యెహోవానని చెప్తున్నారు ప్రభా నా తండ్రి. అయా నా తండ్రి నా రాజు నీ వైపు తిరిగి ఎంతోమంది ఆరోగ్యవంతులయ్యారు. నా జీవితంలో ఎన్నోసార్లు ప్రభా నీకు మొరపెట్టడం ద్వారా నేను నాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు. అంతేకాదు నాయన, మేము అనేకరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి కూడా మీరు ఆరోగ్యం ఇస్తున్నారు సయ్యా. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే ఆరోగ్యం లేకుండా ఉంటున్నారో వారిని వైపు తిరిగి ఆరోగ్యం పొందుకోవడానికి పశ్చాత్తాపడి వారి అవిధేయతలు నీ కోపం నుంచి విడుదల పొంది అయ్యా బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమాలు మీ వెంట నడుచుటకు సహాయం చేయమని ఏసే పాట బ్రతిమాలు వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.